పాత రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ రోజుకు 3 షిఫ్టుల్లో 3 సినిమాలు వర్క్ చేశారని విన్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి హీరోలు 2 షిఫ్టుల్లో పనిచేసినా అది ఒక్క మూవీకే. అయితే క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం ఒక్కరోజులో 3 సినిమాల్లో 3 హీరోలతో జత కట్టింది. ఆ 3 సినిమాలు ఏమిటో, ఆ 3 హీరోలు ఎవరు? వాడ జగన్నాథం తర్వాత పూజా హెగ్డే వరుస ఛాన్స్ లు అందుకుంది. తెలుగు స్టార్స్ దృష్టి ఈ అమ్మడిపై పడగా ఎన్టీఆర్ మహేష్ ప్రభాస్ తో ఒకేసారి జత కట్టే ఛాన్స్ అందుకుంది. ఈ ముగ్గురికి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక నానా అవస్థలు పడింది పూజ. అరవింద సమేత వీరరాఘవలో ఎన్టీఆర్ తో నటిస్తూ ఉండగానే మహర్షిలో మహేష్ తో ఛాన్స్ అందుకుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ 3 సినిమాల షూటింగ్ ఒకేసారి నడవడం, ఈ అమ్మడి డేట్స్ ఒకేసారి కావాల్సి వచ్చింది. అరవింద షూటింగ్ హైదరాబాద్ లో, మహర్షి షూటింగ్ రాజస్థాన్ లో జరగడంతో ఈ అమ్మడి కోసం నిర్మాతలు ఫ్లైట్స్ బుక్. అరవింద సమేత వీరరాఘవ రిలీజ్ డేట్ ను అప్పటికే అనౌన్స్ చేసేశారు. పూజా హెగ్డే పై సీన్స్ ఇంకా పూర్తి కాలేదు. ఇటు ఎన్టీఆర్, అటు మహేష్, మరోవైపు ప్రభాస్ మూవీకి న్యాయం చేయడానికి పూజా రోజుకు 20 గంటలు కష్టపడిందట. మహర్షి ప్రమోషన్ లో ఈ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఉదయం 7 నుంచి 12 గంటల వరకు అరవింద సమేత వీరరాఘవ షూటింగ్ లో, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు మహర్షి సెట్ లో, రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 2 వరకు ప్రభాస్ మూవీలో కాల్ షీట్స్ ఇచ్చి అందరికీ న్యాయం చేసింది పూజ. ఈ హడావిడిలో రోజుకు 4 గంటలే నిద్రపోయానని చెప్పింది పూజ. మొత్తానికి ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కు దక్కని అరుదైన జ్ఞాపకాన్ని వెనకేసుకుంది ఈ క్రేజీ హీరోయిన్.